హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టును కోరినటువంటిది పెను సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. కలకత్తా హైకోర్టుకు చెందిన దీని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒపీనియన్ ఒకసారి చూద్దాం. కలకత్తా హైకోర్టుకు చెందిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ తన ఉత్తర్వులో కొన్నింటి నిలిపివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై భారత ప్రధాన న్యాయమూర్తి జోక్యం అభ్యర్థించారు. ఇండియా టుడేలోని ఒక వార్తా కథనం ప్రకారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బంది నియామకంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని జస్టిస్ గంగోపాధ్యాయ్ సింగిల్ బెంచ్ గతంలో సిబిఐని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. అంతేకాదు ఈ ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ కేసులో అనుమానితుడైన శాంతి ప్రసాద్ సింగ్ యొక్క చరస్థిరాస్తుల్ని లెక్కించమని జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ ఆధ్వర్యంలో సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వుల మీద కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈ సంఘటనల తర్వాత జస్టిస్ గంగోపాధ్యాయ్ సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరారు. సింగిల్ బెంచ్ ఆదేశాలు మరొకరి ప్రయోజనం కోసం డివిజన్ బెంచ్ పదే పదే అడ్డంకిగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. నా చేతులు పదే పదే కట్టివేయబడుతున్నాయి, నేను కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఈ అంశాన్ని పరిశీలించి జరుగుతున్న అవినీతిపై దర్యాప్తు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని జస్టిస్ గంగోపాధ్యాయ్ పేర్కొన్నారు. గత రెండు రిక్రూట్మెంట్ కేసుల్లో తాను దాఖలు చేసిన 4 సిబిఐ విచారణ కేసుల పత్రాలను అలాగే ఆ కేసులపై జస్టిస్ హరీష్ టాండన్ డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టే ఆర్డర్ను మంగళవారం సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పంపాలని జస్టిస్ గంగోపాధ్యాయ్ సిబ్బందిని ఆదేశించారు. జస్టిస్ గంగోపాధ్యాయ్ ఇంకా మాట్లాడుతూ అక్రమాలతో ఏం జరుగుతుందో దేశానికి తెలియజేయండి, మొత్తం పరిస్థితిని అంచనా వేయడానికి అనుమతించండి అంటూ చీఫ్ జస్టిస్ని కోరారు. అంతేకాదు ఈ కేసులన్నింటిలో ఒక ప్రభావవంతమైన రాజకీయ నాయకుడి తరఫున తనతో మాట్లాడడానికి మంగళవారం ఓ న్యాయవాది తన వద్దకు వచ్చాడని జస్టిస్ గంగోపాధ్యాయ్ లిఖితపూర్వక పరిపాలన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆయన తనను క్షమించమని చేతులు జోడించి వేడుకున్నాడని జస్టిస్ గంగోపాధ్యాయ్ పేర్కొన్నారు. అయితే నేను అతనికి ఒక కప్పు కాఫీ ఇచ్చి అతను వెళ్ళవచ్చని చెప్పానని ఆయన చెప్పారు. ఆ వ్యక్తి ఎవరో ప్రధాన న్యాయమూర్తికి తెలియాలంటే నేనే ఆయనకు చెప్తానని జస్టిస్ గంగోపాధ్యాయ్ చెప్పారు. మరోవైపు మాజీ ఎన్ఎస్సీ సలహాదారు శాంతి ప్రసాద్ సింగ్ ఆస్తులతో కూడిన కౌంటర్ సీల్డ్ కవర్ తెరవరాదని జస్టిస్ హరీష్ టాండన్ డివిజన్ బెంచ్ ఆదేశించడం ఈ న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి పెను సంచలనమే సృష్టిస్తోంది. మరి ఇప్పుడే బాధ్యతాయుతంగా ఉండాలి, వ్యవస్థలన్నీ జవాబుదారీతనంగా ఉండాలి అంటూ పదే పదే చెప్తున్నటువంటి సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్తుంది ఈ విషయంలో అనేది చూడాల్సింది.